హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా రన్ అవుతున్నాయండి ఒకసారి నా ఛానల్ని చూసి మీకు గనక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్ల వాటర్ వేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్ మేకర్ కూడా వేసి రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత నీటిని వాష్ చేసుకొని చల్లటి నీళ్ళు వేసుకొని నీళ్ళు లేకుండా చేత్తో పిండేసుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదండి వాటర్ కొన్ని మిల్ మేకర్లు జల్ త్వరగా ఉడికిపోతాయి సో చూసుకొని ఎక్కువగా ఉడకకుండా చూసుకోవాలి వాటిని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి క్యారెట్ బీన్స్ పొటాటో కూడా వేసుకోవాలి పావు పావు కప్పు చొప్పున ఆలు అనమాట పొటాటో అంటే తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా అంటే అన్ని మసాలాస్ ఉంటాయి కదండి వాటిని మిక్సీ పట్టుకుంటే బిర్యానీ మసాలా రెడీ అవుతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని కలిపి హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి బిర్యానీ మసాలా ప్రిపరేషన్ మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చికెన్ బిర్యానీ వాటిలో చూపించానండి చూడండి ఒకసారి తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత మూడు లవంగాలు దాల్చిన చెక్క సాజీరా రెండు యాలకులు అన్నీ వేసుకొని తర్వాత ఒక ఆనియన్ చిన్నగా తరుక్కున్నది కూడా వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని షాజీరా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక ఆనియన్ చిన్నగా తరుక్కున్నది హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవి రెండు ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు రైస్కి కూడా ఫ్లేవర్స్ పడతాయని వేసుకున్నాను నేను తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్కు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్లో రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకొని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ కలపకుండా ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలని టైం లెక్క కాదండి సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం పలుగ్గా కనిపిస్తుంది రైస్ కానీ చేత్తో అంటే మెత్తగా అయిపోతుంది అలా ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ మిశ్రమం ఉంది కదా దానిపైన లేయర్స్ లేయర్స్గా వేసేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా ఎలా ఉడికిందో ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు అనమాట ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఆగి ఇంకొక లేయర్ వేయాలి వేడి నీళ్ళలో కొంచెం ఉడుకుతుందనమాట రైస్ ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకొని మూత పెట్టుకొని పైన బరువు అయినా పెట్టుకోవాలి లేదంటే దమ్ కోసం మీరు పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు సైడ్లకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి రెండు టేబుల్ స్పూన్లో యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి నేను ఇక్కడ దమ్ కోసం పైన వెయిట్ ఉంచుతున్నానండి బయటకు గాలి వెళ్లకుండా ఉండాలి అంతే తర్వాత సాఫ్ట్వేర్ మిల్క్ కూడా యాడ్ చేశాను పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఉడికిన తర్వాత కూడా పది నిమిషాలు కలపకుండా అలాగే ఉంచాలండి స్టవ్ ఆఫ్ చేసేసి అలా అయితే చాలా రుచిగా చూడ్డానికి కూడా అందంగా బాగుంటుంది బిర్యానీ మీకు ఈ రెసిపీ నచ్చింది కదా మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్